మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ విచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో SO2 జిఎం గోపాల్ సింగ్, AGM SK ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, TBGKS స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, AITUC నాయకుడు నాగేశ్వరరావు, ASO ఓదేలు, కాశీపేట ఏజెంట్ రాజేందర్, ఇన్ఛార్జ్ PM శ్యామ్ సుందర్, సీనియర్ PO మైత్రేయ బంధు, GM ఆఫీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. GM చింతల శ్రీనివాస్ మాట్లాడారు. రమణ గారిని వేది మీద రావాల్సిందే కూర్చున్నాము. సార్ కనబడకు సార్ రాలేదు. అలాగే ఉద్యోగుల ప్రెసిడెంట్ అట్లాగే ఎస్పోడి జిమ్ గోపాల్ సింగ్ గారు, మైత్రేయ బంధు గారు, వెంకటేశ్వర్లు గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ శాంతికని, అట్లాగే ఓదల్ గారు ఏరియా సేఫ్టీ ఆఫీసర్, రాజేందర్ గారు కాస్పెట్ గ్రూప్ ఏజెంట్, మరియు ప్లీజ్ కమ్ నాగేశ్వరరావు ఏఐటీసీ నాయకుడు నాగేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆఫీస్ సిబ్బంది అందరికీ శుభోదయం. నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని 31 ఆగస్ట్ నేడు తర్టీకి తాను కూడా ఆకర్షితుడై స్వాతంత్ర ఉద్యమంలో విరివిగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశాన్ని చూస్తే డిఫరెంట్ సంస్థ సుమారు 576 సంస్థానాలు, ఇంతకుముందు గోపాల్ సింగ్ గారు చెప్పినట్టు 576 సంస్థానాలతోని భారతదేశం అంత ముక్కలుగా ఉన్న పరిస్థితి. ఆ టైంలో తాను హోమ్ మినిస్టర్గా మరియు ఉప ప్రధానిగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఉన్న సంస్థానాలని ఒకతాటిపై తీసుకొస్తే తప్పించేసి పరిపాలన సౌలభ్యం కాదు అన్న దృఢ అభిప్రాయంతో, దృఢ సంకల్పంతో అన్ని సంస్థలను కలపడం గురించి బద్ధనకం కూడా ఎప్పుడైతే దేశంలో అందరినీ ఇంతకుముందు చెప్పినట్టుగా సంస్థానాదేశం పిలవడము మాట్లాడడము వారిని ఎప్పుడే కలపడం జరిగింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం, నిజాం ప్రభుత్వం, అలాగే జునార్గఢ్ ఈ రెండు రాష్ట్రాలకు రెండు సంస్థలకు సంబంధించి సంస్థానాదేశాలు మాత్రం